న్యూస్కి స్వాగతం. నేను మీ ఆమని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందని విమర్శించిన నారా లోకేష్. సింగపూర్ నుండి ఆక్సిజన్ సిలిండర్లతో విశాఖ చేరుకున్న ఆపరేషన్ సముద్ర సేతు 2. రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని తగలబెట్టడంపై బగ్గుమన్న అఖిలపక్ష కార్మిక సంఘాలు. విశాఖ జిల్లా అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల జీతాలు బకాయిలు విడుదల చేసినందుకు ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్కు షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ కార్మికులు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం కార్మికులకు పీఎఫ్ గ్రాడ్యుయేటీ చెక్లను ఎమ్మెల్యే అందజేశారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ హాస్పిటల్ ఆక్సిజన్ బెడ్ల కోసం సౌత్ సెంట్రల్ షాపింగ్ మాల్ అధినేత ఎమ్మెల్యేకు 2 లక్షల విరాళం అందజేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల ఇప్పటికీ దాదాపు 4-5 మంది పర్మనెంట్ ఎంప్లాయ్ స్థానాలు పోగొట్టుకోవడం, ఎన్ఎంఆర్లో చాలామంది ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణం, ఒక అతను మొన్న కూడా ఒక ఆయన చనిపోయినటువంటి సందర్భాలు కూడా చూసాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి విజిట్ చేసినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి కార్మికులకి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇంకా దాదాపు 6 నెలల క్రితం రైతుల బకాయిలు ఏవైతే ఉన్నాయో, తెలుగు తోలినటువంటి రైతుల బకాయిలు అన్నీ కూడా చెల్లించేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. అలాగే ఈ కరోనా కష్టకాలంలో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణం ఒకటి, అధికారంలోకి వచ్చిన నాటి నుండి 2 సంవత్సరాలకి అనేక పర్యాయాలు కార్మికులు, ఎన్ఎంఆర్ వర్కర్లు అందరూ కూడా కాంట్రాక్ట్ వర్కర్స్ అనేక పర్యాయాలు గతంలో మన ఏటి కొప్పగా షుగర్ ఫ్యాక్టరీలో అయినటువంటి సమావేశంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చినప్పుడు కూడా ఆ రోజు కూడా వారి తరఫున మంత్రులందరూ కూడా క్యాబినెట్ సబ్ కమిటీకి అర్జీ పెట్టడం, గౌరవ ముఖ్యమంత్రి గారికి కాంట్రాక్ట్ వర్కర్స్, అలాగే పర్మనెంట్ సంబంధించి పిఎఫ్ గ్రాట్యుటీ ఇవన్నీ కూడా క్లియర్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మొత్తం మీద 3,90,55,000 రూపాయలు పూర్తి స్థాయిలో దాదాపు 380 మంది కార్మికులు వారికి చేయాల్సినటువంటి చెల్లింపులన్నీ కూడా చేసేటువంటి కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ కార్మికుల తరఫున, ఈ ప్రాంత ప్రజల తరఫున, అందరి తరఫున హృదయపూర్వకంగా అనేక మార్లు పెద్దలు దిలీప్ గారు కానీ, లేకపోతే మండలపట్టి రెండు గారు అందరూ కూడా కార్మికులకు సంబంధించినటువంటి విషయంలో త్వరితగతి మనం ఏదో నిర్ణయం చేయాలని చెప్పి అనేక సందర్భాలు పలు మార్లు మాతో పాటు కలిసి మాట్లాడడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారందరూ ఈ కష్టకాలంలో ఈ ఆపదలో ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారత నావికా దళం ప్రారంభించిన కోవిడ్ సహాయ ఆపరేషన్ సముద్ర సేతు 2లో భాగంగా బ్రూనై మరియు సింగపూర్ల నుంచి ఐఎన్ఎస్ జలస్వ 18 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులు, 3,650 ఆక్సిజన్ సిలిండర్లు మరియు 39 వెంటిలేటర్లతో సహా ఇతర వైద్య సామాగ్రితో విశాఖపట్నం చేరుకుంది. జలస్వ తీసుకువచ్చిన 18 క్రయోజెనిక్ ట్యాంకులలో 15 ట్యాంకులు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్తో నిండి ఉన్నాయి. వీటిని వివిధ రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలకు అందజేస్తున్నారు. I am Captain Pankaj Chauhan, commanding officer of INS Jalashwa. As part of national effort towards COVID relief, Indian Navy also had launched off Samudra Setu 2, in which many Indian ships participated. From Eastern Naval Command, this ship INS Jalashwa and INS Aravat undertook duties towards transportation of oxygen and COVID relief material from friendly foreign countries in the Southeast Asia. INS Jalashwa was deployed to Brunei and Singapore for getting oxygen, ventilators and other COVID relief materials. Shipped by their inherent quality are ideally suited for carrying large capacity and quantity of items. As you can see behind me, this ship in one trip has got 18 ISO containers, 3,650 oxygen cylinders, ventilators, and lots of other medical equipment.
just to clarify, one filled ISO container weighs up to 30 tons. An item like this cannot be carried in an aircraft, and therefore ships assume importance in transporting such items. In fact, in the past we had undertaken of Samudra Setu 1, Mission Sagar 4, in which INS Jalashwa had ferried back stranded Indian citizens from across the countries back to our nation, as well as rendered relief to needy nations in the IOR. కళింగ వైశ్య సంఘం కరోనా సమయంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అంతవరపు సూర్యబాబు, రాష్ట్ర కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు పట్నాల శ్రీనివాసరావు పిలుపు మేరకు సాగర్ నగర్ కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో కోవిడ్ బారిన పడిన రోగులకు మధ్యాహ్న భోజన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సభ్యులు వల్లభ గణపతి, తంగుడు సంతోష్ కుమార్, పొట్నూరు బాబురావు, దేవరశెట్టి రాజేష్, గుడ్ల యోగేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. చెప్పండి. మా రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అనవర సూర్యబాబు గారు, రాష్ట్ర అధ్యక్షులు పట్నాల శ్రీనివాసరావు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్నూరు గణేష్ కుమార్ గారు, రాష్ట్ర క్యాషియర్ గారు అయినటువంటి దేవశెట్టి శ్రీరామ్మూర్తి గారు, విశాఖ జిల్లా అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావు గారు, నారాయణ శెట్టి శ్రీరామ్మూర్తి మా సెక్రటరీ గారు, వాళ్ళు పిలుపు మేరకు మేము విశాఖపట్నం హాస్పిటల్స్లో నెక్స్ట్ హోమ్ క్వారంటైన్లో ఉంటున్న కోవిడ్ బాధితులు నెక్స్ట్ సహాయకులకు ఉచిత భోజన పంపిణీ కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. వల్లభగణపతి కళింగ వైశ్య సంఘం సాగర్ నగర్ ఆధ్వర్యంలో ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని మేము నిజంగా పూర్తి చేయాలని, ఈరోజు నుంచి మంచి రోజు కాబట్టి ఈరోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతిరోజు 9 నుంచి 9:30 లోపు మాకు వచ్చిన ఫోన్ కాల్స్ ప్రకారం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళకి భోజనాన్ని అందజేస్తాం. ఈ కార్యక్రమానికి మా సంఘ సభ్యుల తాలూకా డొనేషన్తో కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసాం. మేము ఎవరి విరాళాలను కానీ ఏమి కానీ మేము సేకరించలేదు. మీ సేకరించడం కూడా మా సాయశక్తుల మాకు మా సంఘం తాలూకా కార్యవర్గం నిర్ణయించుకొని మేము కలసం చేసుకుని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇది విజయంగా పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మీ ఆశీస్సులు కావాలని మరొకసారి కోరుకుంటున్నాం. ఏపీలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు కావడం లేదని, ఇక్కడంతా రాచారెడ్డి రాజ్యాంగం అమలవుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ కరువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ వచ్చిన ఆయన ఇటీవల మృతి చెందిన డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని పార్టీ నేతలతో కలిసి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దళిత డాక్టర్ సుధాకర్ ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యానని ఆరోపించారు. ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఒక గొప్ప డాక్టర్ ని ఈ ప్రభుత్వం బలి తీసుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు, రామారావు, మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, అనిత, పుచ్చ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకు ఇప్పుడు ఒక్క 100 రూపాయల ఇది ప్రభుత్వ హత్య కనుకనే కోటి రూపాయలు వాళ్ళకి ఆర్థికంగా ఈ ప్రభుత్వం మేము కోరటం జరుగుతుంది. ఇంతేకాకుండా కరోనా 2 రోజులు వచ్చిన తర్వాత మేము మా కార్పొరేటర్ రవికుమార్ గారిని, అదేవిధంగా మా సీనియర్ నాయకుడు సబ్బం హరిగారు కూడా కోల్పోవడం జరిగింది. ఇది చాలా బాధాకరం. అనుకోకుండా నేను వచ్చే దాంట్లో ఫ్లైట్ కూడా బాగా ఆలస్యమైంది. అందుకే ఆ కుటుంబాలు నేను కలవలేకపోయాను. తప్పనిసరిగా మిగతా నాయకులు కూడా కోవిడ్లో చనిపోవడం జరిగింది. ప్రత్యేకంగా వాళ్ళ కోసం నేను వచ్చి ఆ కుటుంబాలను కూడా ఆదుకునే బాధ్యత ఒక తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్నాయని వాళ్ళు కూడా హామీస్తూ, సుధాకర్ గారి తల్లికి నేను ఒకటే హామీ ఇచ్చాను, నాడు నేడు ఎప్పుడు మీకు అండగా నిలబడతాం, న్యాయం జరిగే వరకు మీతో నిలబడతాం. సుధాకర్ గారికి జరిగిన అన్యాయం ఆంధ్ర రాష్ట్రంలో ఇంకో డాక్టర్ జరగకుండా ఉండే వరకు మేము మీతో కలిసి పోరాడతామని ఆమె తల్లికి కూడా నేను హామీ ఇచ్చాను. ఆమె కూడా చాలా ముందుగా ధైర్యంగా ముందరికి వచ్చి మీ పోరాటానికి నేను అండగా నిలబడతానని తల్లి కూడా నాకు హామీ ఇస్తాను జరిగింది. తప్పనిసరిగా అమ్మా, ఇది ఒక పవిత్రమైన బాధ్యత ఇప్పుడు ఉన్న నాయకుల పైన ఉందని మీ అందరినీ మీకు కూడా నేను తెలుపుకుంటాను. ఇప్పుడు మీడియా మిత్రులకి అయిన ప్రశ్న ఉంటుంది, దానికి నేను సమాధానం చెప్పడానికి సిద్ధం ఉన్నా. ప్రశ్నలు ఉన్నాయా? ఇప్పుడు అది ఆయుర్వేదకు సంబంధించిన విషయము,
అయన్నీ సరైన పరీక్షలు చేయాలి చేసి ఒక నివేదిక పెట్టి ఆయన్ని కూడా మనం ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే లక్షలాది మందికి ఆయన ట్రీట్మెంట్ ఇచ్చారు చాలా మాకు వచ్చిన సమాచారం బట్టి చాలా మంది కూడా కోలుకునారని వచ్చింది రెమెడీ సర్కి దొరకట్లేదండి బ్లాక్ మార్కెట్ లో రెమెడీ సర్ దొరుకుతుంది అందరూ తెలుసు మీడియా మిత్రులు అందరూ కూడా ఇక్కడ చాలా మంది నాకు చెప్పారు అయ్యా మాకు రెమెడీ సర్ ఇప్పించండి అలాంటి పరిస్థితుల్లో ఆయుర్వేద లాంటి ఉండి కూడా అది పరిణామం తీసుకొని ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది ఏపీ ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అన్ని ఆరోగ్య కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు దీనిలో భాగంగా పెదగంచాడ ఆరోగ్య కేంద్రం వద్ద ఆశా వర్కర్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు సిఏటియు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు అప్పలరాజు మాట్లాడుతూ ఆశా వర్కర్లను వారు చేయదగ్గ పనే కల్పించాలని అలాగే కరోనా కారణంతో చనిపోయిన ఆశా వర్కర్లకు 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు సత్యనారాయణ సంఘీభావం తెలియజేశారు 16-20 సంవత్సరాలుగా సుమారుగా పనిచేస్తా ఉన్నారు ఈ ఆశా వర్కర్స్ ని కనీసం పర్మనెంట్ చేయకుండా పని చేయించుకుంటా ఉన్నారు వాస్తవానికి 60 ఏళ్ళు వరకు ఆశా వర్కర్స్ తో పని చేయించుకొని 60 ఏళ్ళు వయసు రాగానే ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా ప్రభుత్వం వాళ్ళని విధుల నుంచి తొలగించడం ఇది సరైనది కాదు వీళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి వెంటనే ఆశా వర్కర్స్ ని పెర్మనెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ రోజు కోవిడ్ నేపథ్యంలో ప్రాణాలకు తెగించి వాళ్ళు విధులు నిర్వహిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆశా వర్కర్స్ కి రిస్క్ అలవెన్స్ కింద 15 రూపాయలు ఇవ్వాలని పదే పదే అడుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు వెంటనే రిస్క్ అలవెన్స్ 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆశా వర్కర్స్ కి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆశా వర్కర్స్ ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులుగా గుర్తించడం లేదు ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వడం లేదు అందుకని వెంటనే ప్రభుత్వం ఆశా వర్కర్స్ అందరినీ కూడా ఉద్యోగులుగా గుర్తించాలి కార్మికులుగా గుర్తించాలి ఉద్యోగులకు ఏవైతే పర్మనెంట్ బెనిఫిట్స్ వస్తున్నాయో అవన్నీ కూడా వీళ్ళకు కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం కోవిడ్ నేపథ్యంలో అవసరమైనటువంటి భద్రతా పరికరాలు శానిటైజర్లు మాస్కులు ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే హాస్పిటల్స్ లో బెడ్స్ కానీ కోవిడ్ రోగులకు అవసరమైనటువంటి ఆక్సిజన్ కానీ ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తూ ఉన్నాము ఈ రోజు తమ ప్రాణాలకి తెగించి కూడా పనిచేస్తూ ఉన్నారు అనేక సంవత్సరాలుగా చాలా మంది ఆశా వర్కర్స్ ఈ రోజు పేద ప్రజలకి సేవలు అందిస్తూ ఉన్నారు అటువంటి సేవల్ని గుర్తించండి వీళ్ళ మీద అతిగా పని చెప్పి అవసరమైన లేని పనులు కూడా చెప్పి బాధిస్తూ ఉన్నారు సచివాలయాలకు తరలిస్తూ ఉన్నారు ఇటువంటి పద్ధతులన్నీ మానుకోవాలి వాళ్ళకి సంబంధించిన పనులు మాత్రమే చెప్పాలి ఆశా వర్కర్స్ కి సంబంధం లేని పనులు చెప్పి వేధించడం సరైనది కాదు వెంటనే ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి ఆశా వర్కర్స్ చేయగలిగిన పనులు వాళ్ళు చేయవలసిన పనులు మాత్రమే చెప్పాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆశా వర్కర్స్ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో జీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని తగలబెట్టడంపై అఖిలపక్ష కార్మిక సంఘాలు బొగ్గుమన్నాయి ఈ నేపథ్యంలో మల్కాపురం బస్టాప్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు బోగుపల్లి నాగభూషణ మాట్లాడుతూ వ్యతిరేక పోరాటాలు ఇష్టం లేని వారు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని వాళ్లను కఠినంగా శిక్షించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు పోరాటం చేస్తున్నాం మరి ఈ సమయంలో కొంతమంది దుండగులు లేదా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి ఉద్యమానికి వ్యతిరేకులు వీళ్ళందరూ కలిపి దాన్ని అర్ధరాత్రి ఒక పన్నాగంతో తెల్లవారుజామున ఎవరూ లేని సమయంలో దాన్ని తగలబెట్టడం జరిగింది సుమారు 50,000 రూపాయలు నష్టం వాటింది దీన్ని ఇమీడియట్గా పోలీస్ వారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి దాన్ని ఎవరైతే దాన్ని ఆ విధంగా కాల్చారో అటువంటి వారి మీద క్రమశిక్షణ చర్య తీసుకోవాలని ఇటువంటి శిక్షణైనా మీరు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా కోరుతూ మరి నిన్న పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ ఇమీడియట్గా ప్రభుత్వం వారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి దాని మీద కఠిన శిక్ష తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎందువల్లంటే ఈ విధంగా కాల్ చేస్తే పోరాటాలాగో ఇంకా పోరాటాలు ఉధృతమవుతాయి తప్ప ఇలాంటి కోవిడ్ టైంలో కూడా
విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి సామరస్యంగా పోరాటాలు చేస్తూ ఉంటే దాని దుండగులు ఈ పోరాటం ఆగిపోతుందని చెప్పి ఆ విధంగా చేయడం అనేది దురదృష్టకరం, అన్యాయం. ఇలాంటి వారిని ఎక్కుతూ వచ్చి ప్రజలు విశాఖ ప్రజలు క్షమించకూడదని అందరినీ కూడా కోరుతున్నాం. గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్ట్ పైడి లక్ష్మణరావు, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ శ్రీనివాస్ అకాల మరణానికి చింతిస్తూ సంతాప కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ గాజువాక ఎంచెస్ తిప్పల దేవన్ రెడ్డి పాల్గొని నివాళులు అర్పించారు. అలానే వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు రాము, పితాని సూర్యప్రసాద్, కోయలాడ పరశురాం, మూల గిరిబాబు, ఓలేటి ప్రసాద్, వాసుదేవరావు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. మరి యొక్క కరోనా వైరస్ వల్ల అనేకమైన కుటుంబాలు చల్లా చెదిరవుతున్నాయి. రోజు చూస్తున్నాం మన భారతదేశంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం రోజు ఒక 5,000 మంది చనిపోతున్నారు. అనాధికారంగా నాకు తెలిసి 15,000 నుంచి 20,000 మంది చనిపోతున్నారు. మరి చాలా బాధాకర విషయం. చాలా కుటుంబాలు కూడా ఇంట్లో పెద్దలు కోల్పోయి, తల్లిదండ్రులు కోల్పోయి, పిల్లలు కోల్పోయి ఎంతోమంది బాధపడుతున్నారు. మరి పగవాడు కూడా ఇటువంటి కష్టం రాకూడదని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. భగవంతుడి దయ వల్ల త్వరగా ఈ యొక్క కరోనా వైరస్ నుంచి మన దేశానికి విముక్తి రావాలి, అలాగే ప్రపంచానికి కూడా విముక్తి రావాలి. ఎందుకంటే మనం అందరం బాగుండాలని కోరుకున్నటువంటి మనస్తత్వంతో ముందుకెళ్ళాలి. మరి అదేవిధంగా గాజువాకు వస్తే గాజువాక నుంచి మరి మా జర్నలిస్ట్ సోదరులు శ్రీనివాస్ గారు, అలాగే మన లక్ష్మణరావు గారు, మరి సీనియర్ జర్నలిస్ట్ ఆయన కూడా లక్ష్మణరావు గారు, మరి ఇటువంటి వాళ్ళు కూడా బిలో 50 ఇయర్స్ లోపలే వయసు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు 40 ఇయర్స్ 50 ఇయర్స్ లోపల ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి వాళ్ళు. నిజంగా వాళ్ళు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే చిన్నపిల్లలు, వాళ్ళకి ఫ్యామిలీస్, చిన్నపిల్లలు ఉన్నారు. మరి ఆ భగవంతుడు నిజంగా కుటుంబానికి మేము ప్రగట సానుభూతి తెలియజేస్తున్నాం. అదేవిధంగా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా ఈరోజు వాళ్ళని నివాళులర్పించడం, వాళ్ళ కుటుంబానికి కంపల్సరిగా అందరూ కూడా జర్నలిస్ట్ సోదరులతో పాటు మేము కూడా పూర్తి సహకారం ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే మనం కేవలం మన వాళ్ళకే బాగుంటే చాలు మనం అనుకోవడం చాలా తప్పు. మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాగుండాలి. ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే మరి ముందుండి మా యొక్క సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి వారిద్దరు ఆత్మకు శాంతి చేకూర్చాలని, వాళ్ళ కుటుంబానికి మా ప్రగాఢమైన సానుభూతి తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసిన జర్నలిస్ట్ వాళ్ళందరూ కూడా, గాజువాక ప్రెసిడెంట్ సెక్రటరీ మొత్తం మెంబర్స్ అందరూ కూడా పేరు పేరిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తుంటే, వాళ్ళు కూడా ఎల్లప్పుడూ కుటుంబానికి సాయంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తుంటే చాలా తీసుకుంటాం. అనకాపల్లి మండలంలోని కొండపాలెం గ్రామంలో అధికార పార్టీ నాయకులు ఇళ్ల పట్టాల పంపిణీలో అర్హులకు అన్యాయం చేస్తే సహించేది లేదని మాజీ ఎంపీపీ శెట్టి వెంకటరమణ హెచ్చరించారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ కొండపాలెం పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 64/188లో 200 ఫ్లాట్లు వేసి అందులో పంచాయతీ పాలక వర్గానికి కానీ పంచాయతీ తీర్మానం లేకుండా పట్టాల పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారని, అందులో 48 మంది గ్రామస్తులకు కేటాయించి మిగిలిన వాటిని ఇతర గ్రామాలకు కేటాయించడం ఏమిటి ప్రశ్నించారు. అర్హులకు జరుగుతున్న అన్యాయంపై తాము కోర్టుకు వెళ్తామని శెట్టి వెంకటరమణ స్పష్టం చేశారు. అనకాపల్లి మండలం, నా పేరు శెట్టి వెంకటరమణ. నేను ఎక్స్ ఎంపీడీసీ, ఎక్స్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ని, ప్రజెంట్ పాల సొసైటీ అధ్యక్షుడిని, మండలం జన్మభూమి కమిటీ మెంబర్ని కూడా చేశాను, సీనియర్ టీడీపీ నాయకుడిని. అయితే గతంలో టీడీపీ ప్రభుత్వం టైంలో మేము పట్టాలు ఇవ్వాలని చెప్పేసి 200 మందికి పేర్లు తయారు చేశాం. తయారు చేస్తే అనుకోకుండా ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ వచ్చేస్తే కొన్ని పట్టాలు తయారయ్యాయి, కొన్ని పట్టాలు తయారవ్వలేదు. లాస్ట్ గత ఆ ఎంఆర్ఓ గారు రాణి గారు ఏంటంటే పెట్టేస్తానని చెప్పేసి అంటే వైజాగ్ కూడా 2-3 సార్లు ఇంటికి వెళ్ళాం స్వయంగా. ఇంకా అలాగా గుంజికాలం పూర్తి అయిపోయింది, ఇవ్వలేదు, కయ్యి అలగైపోయా. అది కూడా ఎలాగా 189 సర్వే నంబర్లు సుహాతి కాలేజీ పక్కన ఇవ్వడానికి నిర్ణయించాం. అప్పటి ఎమ్మెల్యే గారు, అప్పటి ఎంపీ గారు, అప్పటి ఎమ్మెల్యే గారు పీల గోవింద్ గారు, సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో
189 సర్వే నంబర్లోను కనీసం ఇంటికొకటి పట్టా ఇవ్వాలన్న నిర్ణయంతో మేము అది చేయాలని మొత్తం మీద మాత్రం వీళ్ళు వాళ్ళు కలిపి పైరు వీలు జరుపుతూ ఏదో లబ్ధిదారుల గారు ఏదో కొంత మొత్తాన్ని ఆశించే ఏదైనా చేస్తుందన్నటువంటి నా అభిప్రాయం. దీని మీద ఏమొచ్చి మేము పంచాయతీ వార్డు మెంబర్తో సర్పంచ్తో ప్రజలతో ఆలోచిస్తే దీని మీద ఎలాగైనా మనం కఠిన నిర్ణయం తీసుకుందాము. అవసరమైతే మనం కోర్టుగా వెళ్ళి దీన్ని ఆపాలని చెప్పేసి నిర్ణయంతో మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయాం. అది బుల్టన్ ముఖ్య ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందని విమర్శించిన నారా లోకేష్. సింగపూర్ నుండి ఆక్సిజన్ సిలిండర్లతో విశాఖ చేరుకున్న ఆపరేషన్ సముద్ర సేతు 2. రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని తగలబెట్టడంపై బొగ్గుమన్న అఖిలపక్ష కార్మిక సంఘాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.